హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ గ్లాస్ బాటిల్ నేను కిచెన్లో ఉంచుతున్నాను. సో కిచెన్లో ఉన్నప్పుడు తాగడానికి బాగా పనికొస్తుంది. హోమ్ సెంటర్లో తీసుకున్న ఈ గ్లాస్ బాటిల్ ఎప్పుడో తీసుకున్నాను పాత ఇంట్లో ఉన్నప్పుడు. ఇప్పటి వరకు ఎందుకో యూజ్ చేయలేదు, లోపల ఉండిపోయింది. మొన్న కనిపించిందని చెప్పి తీసి బయట ఉంచా. గ్లాస్ బాటిల్స్లో తాగితే సూపర్ బాగా అనిపిస్తుంది. అంటే ప్లాస్టిక్ బాటిల్స్, స్టీల్ బాటిల్స్ కన్నా గ్లాస్ బాటిల్స్ చాలా నచ్చాయి. బట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమంటారు? అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే టీ చేసుకుంటున్నాను. చాలా రోజుల నుంచి మన ఛానల్లో టీ చూపించలేదన్న విషయం గుర్తొచ్చి ఈరోజు టీ చేసుకుంటున్నప్పుడు చూపిస్తున్నాను. అండ్ మా టీ పౌడర్ ప్యాకెట్స్ అయిపోయాయి, లాస్ట్ ప్యాకెట్ వచ్చింది. సో వైజాగ్ వెళ్ళాల్సిన టైం వచ్చేసినట్టు అనిపించింది. సో గోల్డెన్ హాట్స్ టీ బోల్స్ అది చూపిస్తాను. సో మంచిగా బాగా అనిపిస్తుంది. ఈ టీ అయిపోయిన తర్వాత వైజాగ్ తెగ గుర్తు వచ్చేస్తుంది మాకు. తెలియని వాళ్ళ కోసం, మా డాడీది టీ పౌడర్ షాప్ అనమాట. మేము టీ పౌడర్ అక్కడి నుంచే తెచ్చుకుంటాము. చాలా బాగుంటుంది అస్సాం టీ, కానీ ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇప్పట్లో ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి తెచ్చుకుంటాము అక్కడ అస్సాం టీస్ దొరికే దగ్గర నుంచి. నాకు కనిపించిన మెయిన్ అయితే మూసాపేటలో ఒకటి కనిపించింది, అక్కడ ఇవన్నీ దొరుకుతాయి. సో ఇక్కడ నేను టీ కొంచెం కింద పడేశాను, నవ్వకండి. ఓకేనా? అదిగో పడిపోయింది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా డాడీ బర్త్డే అన్నమాట, అందుకని ఎలాగ కలవలేకపోయామని చెప్పి మేము యమ్మీ యమ్మీ ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేస్తున్నాము. సో ఏదో ఒకటి ఆనందపడడానికి. ఇప్పుడు బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు కాబట్టి ఇంటికి ఆర్డర్ చేసుకున్నాము. ఇది అఫ్ఘానీ మండీ అండ్ మ్యాంచో సూప్. అంతే, అఫ్ఘానీ మండీ అంటే ఇలాగ కర్రీ టైప్ వస్తుంది అనుకుంటా. ఫ్రై పిజ్జా ఇదా అంటే, ఇది ఎప్పుడు తినలేదు కదా అని ఆర్డర్ చేసాము. అండ్ మేము ఆర్డర్ చేసింది అయితే ఫుడ్ ఇన్ ఫారెస్ట్ నుంచి. సో నిజాంపేటలో ఉంటే కనుక ట్రై చేయండి, వాళ్ళవి చాలా చాలా బాగుంటాయి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్. ఆ మధ్యన ఒకసారి వెళ్ళాను కదా, అప్పటి నుంచి తెలిసిందనమాట. సో ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ యమ్మీ యమ్మీ మండీ. సో మేము ఇదైతే ఎంజాయ్ చేస్తాము, మళ్ళీ కలుస్తాను. సో ఈరోజు ఒక్కటి బాగుంది ఏంటంటే, ఈ మ్యాంచో సూప్లో ఇవి ఉంటాయి కదా క్రిస్పీ నూడిల్స్, ఇవి ఎందుకో మరి ఒకసారే చేసినట్టున్నారు, అంత క్రిస్పీగా లేవు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మండి కొంచెం తిన్నాం. సో తెప్పించినప్పుడు తెప్పించేస్తున్నాను, కానీ దాని తర్వాత నాకు తినాలంటే వెయిట్ ఎక్కువైపోయావు కదా ఎందుకు తింటున్నావు అన్న ఫీలింగ్ వచ్చేసి చాలా కొంచెం క్వాంటిటీ తిన్నాను అనమాట. సో ఈరోజు డాడీ బర్త్డే కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా లైట్గా తిన్నా. దాని తర్వాత ఏంటి, నేను ఇంకా నా ఫోన్లో జొమాటో స్విగ్గీ అన్నీ కూడా అన్ఇన్స్టాల్ చేస్తాను. సో అదొక మంచి పని చేశాను అనమాట. సో చూద్దాము బయట ఫుడ్ తినకుండా ఎన్ని రోజులు ఉంటామో ఏంటి అనేది. అండ్ ఇప్పుడైతే చాలామంది నన్ను అడుగుతున్నారు హరీషాస్ క్లాజెట్లో ఏమక్క పెట్టట్లేదు అని. సో మెయిన్ ఏమవుతుంది తెలుసా, ఆ కొరియర్ నేను వైజాగ్ ఒక ఆర్డర్ వచ్చింది అండ్ హైదరాబాద్లో ఒక ఆర్డర్. సో 150 రూపీస్ ఛార్జ్ చేశారు కొరియర్కి, అంత చిన్న కవర్ తీసుకెళ్ళడానికి 150 రూపీస్ అంట. సో డ్రెస్సే 250, దానికి ఇంకా 150 రూపీస్ కొరియర్, మరి ఇంకొక 30 రూపీస్ ఏమో కవరు, ఇలా అంతా చాలా ఎక్కువైపోయింది. ఎందుకు, నేను మా ఇంటి దగ్గర ఉన్న నాకు డిటిడిసి కనిపించలేదు, నార్మల్ ప్రైవేట్ సర్వీసెస్ ఉంటాయి కదా అవే దొరికాయి అన్నమాట. సో ఫస్ట్ కొరియర్ సర్వీస్ ఏదో ఒకటి సెట్ అయిన తర్వాత నేను పోస్ట్ చేస్తాను మిగిలింది. అండ్ ఇప్పుడు పండగ సీజన్ కూడా కాబట్టి కొంచెం ఇది అయిపోయిన తర్వాత శాంతిగా చేసుకుందాము అని. నాకు మీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చేసరికి లైక్ ఆల్మోస్ట్ 300 మంది అయిపోయారు. సో 300 అనేది నెంబర్ చిన్నది, కానీ లైక్ 300 పీపుల్ ఫాలో అయ్యారు అంటే నాకు చాలా బాగా అనిపించింది. జస్ట్ నేను ఇంకా స్టార్ట్ చేసేటప్పుడే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫాలో అయిన ప్రతి ఒక్కరికి కూడా అండ్ సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా. సో మీరు ఇంత మంచిగా సపోర్ట్ చేస్తే నాకు ప్రీ లవ్డ్ ఇలాగా ఒకటి 2 సార్లు యూస్ చేసినవి కాకుండా లైక్ న్యూ ప్రాపర్గా న్యూవి తీసుకొచ్చి చేస్తే బాగుంటుంది. లైక్ ఫ్యాబ్రిక్తో స్టార్ట్ చేద్దామా అనుకుంటున్నాను. నేను బోల్డ్ అంతా ఎంక్వైరీ ఇవన్నీ కూడా చేశాను, మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అవన్నీ కూడా. సో ఫ్యాబ్రిక్స్ ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అనేది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ కొరియర్ సర్వీస్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యేలాగే ఉంది. షిప్ రాకెట్ అని ఒక యాప్ ఉంటుంది అనమాట, మీరు వినే ఉంటారు, అడ్వర్టైజ్మెంట్ కూడా చూసే ఉంటారు ఒకవేళ మీరు ఇటువైపు కేటగిరీలో ఏమైనా చూసుంటే కనుక. అందులో ఏమని నాకు అర్థమైందంటే, మనం ఆ ప్యాకేజ్ యొక్క వెయిట్ అంటే ఎన్ని ఇంచెస్ ఉంది, విత్ హైట్ ఇవన్నీ కూడా ఇస్తే వాళ్ళు ఏ కొరియర్ సర్వీసెస్కి ఎంత ప్రైజ్, ఎంత ఈ పిన్ కోడ్ నుంచి ఆ పిన్ కోడ్ వరకు ఎంత ప్రైజ్ అనేది చాలా తక్కువ రేట్కి డిటిడిసి ఇవన్నీ కూడా ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటారు అని చెప్పి విన్నా. సో ఇవన్నీ నేను ఆర్డర్ కన్నా ముందు లైక్ వైజాగ్ పంపించి
అంటే వైజాగ్ అంటే మా ఇంటికి మమ్మీ వాళ్ళకి ఏదైనా పంపించాను అనుకోండి కొంచెం ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది తెలుస్తుంది కదా, అప్పుడు మీ అందరికీ కూడా చెప్దాము అని చెప్పి నేను కొంచెం స్టాప్ చేశాను అన్నమాట. సో ఇప్పటికే ఆ కొరియర్ ఇంకా వెళ్ళలేదు నేను అంటే తెలుసు కాబట్టి అండ్ చాలా మంచి వాళ్ళు మీరు అందరూ కాబట్టి ఏం అనలేదు. కొరియర్ ఆర్డర్ ప్లేస్ చేసి మనీ ఇచ్చేసిన తర్వాత అది ఎంతైనా అవ్వనివ్వండి, 200 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, 2 lakh అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు, కానీ వెంటనే ఇచ్చేసారు. దాని తర్వాత వాళ్ళకి ఇంకా ఆ ప్రోడక్ట్ అనేది రాలేదు అంటే అంత మంచి ఫీల్ నాకే రాలే. అందుకని ఫస్ట్ కొరియర్ సర్వీస్ సెట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా పోస్ట్ చేస్తాను. అండ్ కొత్తది ఫ్యాబ్రిక్ సంగతి ఏంటి, మీకు ఇష్టం ఉందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. వన్స్ ఈ కొరియర్ సెట్ అయిపోయిందంటే ఇంకా అసలు స్టాప్ చేయను అన్నమాట. సో ఇప్పుడు నేను అమెజాన్ నుంచి నిన్న ఒక సీరం చూపించాను కదా, ఆ సీరమే మళ్ళీ ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను నేను మీకు. చాలా బాగుంది ఆ వీడియో, చాలా తక్కువ మంది చూశారు. సో ఈ వీడియో చూసిన వాళ్ళకి హెల్ప్ అవుతుందని. సో ఇది గ్లో స్కిన్ సీరం అన్నమాట, మార్స్ వాళ్ళది, చాలా బాగుంది, మనకి అమెజాన్లో కూడా ఉంటుంది. సో ఇది అప్లై చేసినప్పటి నుంచి కొంచెం బాగుంది. అండ్ ఇది ఏంటంటే నేను క్రాబ్స్ అవన్నీ తిన్నాను కదా, కారం కారం అన్నీ ఆ మామ అనుకుంటాను, అందుకని ఇది వచ్చిందని నేను అనుకుంటున్నా. సో ఇది కూడా పోద్ది, మిగిలిన ఫేస్ అంతా కూడా కొంచెం బాగుతుంది. సో ఈ సీరం లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ సీరం ఒక్కటైనా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలాగా ఈ జేడ్ రోలర్ గోష్వా అంటారు అనుకుంటా వీటిని, ఇవి కూడా దొరుకుతాయి, ప్యాకేజ్లో కూడా ఉంటుంది, లేకపోతే ఇది వేరేగా కూడా కొనుక్కోవచ్చు, లేకపోతే సెట్లా కూడా కొనుక్కోవచ్చు. లైక్ సీరమ్స్ అప్లై చేసుకున్నప్పుడు వీటితో చేసుకుంటే మంచిగా లోపల లోపలికి మంచిగా వెళ్తుంది కదా, సో చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా బ్యూటీ పార్లర్స్కి ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి మనం ఇంట్లో ఉండి చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఫెస్టివల్స్ వచ్చాయి కాబట్టి ఇవన్నీ నేను మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట. అండ్ మన ఫేవరెట్ షీట్ మాస్క్లు అప్లై చేసుకున్నా లైక్ క్విక్గా స్కిన్ కేర్ అయిపోయినట్టు అనిపిస్తుంది. లైక్ సీరమ్స్ ఇందులో కూడా సీరమ్సే ఉంటాయి అనిపిస్తుంది నాకు, లైక్ ఈ షీట్ మాస్క్ల్లో కూడా మనకి చిన్న చిన్న టిష్యూస్ దొరుకుతాయి కదా, వాటిని సీరంలో ముంచి అప్లై చేసుకున్నా సేమ్ వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. సో కానీ ఎప్పుడు వాడలేదు, మీరు ఎవరైనా అలా చేశారా లేదా అనేది కూడా నాకు చెప్పండి. సో నేనైతే నా దగ్గర గుడ్ వైబ్స్ ఉన్నాయి, ఇవి అయిపోతే మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలి. సో గుడ్ వైబ్స్ టీ ట్రీ క్లెన్జింగ్ షీట్ మాస్క్ ఒకటి ఉంది నా దగ్గర, తర్వాత ఆయిల్ కంట్రోల్ షీట్ మాస్క్, గుడ్ వైబ్స్ షీట్ మాస్క్లు, నైకా షీట్ మాస్క్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అంటారు. సో ఇంకొకటి టమాటో, ఈరోజు అప్లై చేద్దాం అనుకుంటున్నాను ఈ టమాటో శివం కంట్రోల్ షీట్ మాస్క్. సో నా చిన్నప్పుడు అయితే నేను మంచిగా రోజు టమాటో ముక్కతో ఇలా 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 చేసుకునేదాన్ని తెలుసా, అప్పుడు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు నేను ఇంకోటి ఏం వాడుతున్నాను, సో సీరమ్స్ ఏవైనా అప్లై చేసిన తర్వాత మెయిన్గా మనం ఒక మంచి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి కదా. సో ఈ పాండ్స్ సూపర్ లైట్ జెల్ అండి, ఇది చాలా లైట్ ఉంది నిజంగా. సో మాయిశ్చరైజర్ నాకు ఇది బాగా నచ్చింది, ఇది ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది కూడా, అందుకని నేను మీతో షేర్ చేస్తున్నాను. లైక్ మీకు నాన్ స్టిక్కీ మాయిశ్చరైజర్ కావాలంటే ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, లైక్ ఆక్వా ఆక్వా ఫీల్ వస్తుంది, వాటర్ బేస్డ్ జెల్ అన్నమాట. ఇంకా లాస్ట్ వచ్చేస్తే ఇంకొకటి ఇలా చిన్న చిన్న మార్క్స్ వచ్చాయి కదా, వాటి కోసం నేను యూజ్ చేస్తున్నాను ఈ మామా ఎర్త్ బై బై బ్లెమిష్ ఫేస్ క్రీమ్. సో ఈ రెండు పొద్దున్న ఇది రాత్రి అలా ఒకసారి అది ఒకసారి ఇదిలాగా యూజ్ చేస్తున్నాను. సో మామా ఎర్త్ బై బై బ్లెమిష్ ఫేస్ క్రీమ్ కూడా బాగుంటుంది, అలా ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్కటి. అండ్ ఫేస్కి లిప్స్టిక్ ఇవన్నీ అప్లై చేసినప్పుడు రిమూవ్ చేయడానికి ఈ గార్నియర్ మిసిలర్ వాటర్, ఇది కూడా ఎప్పటి నుంచో వాడుతున్నాను, ఇది నెక్స్ట్ కొత్త డబ్బా వచ్చింది మొన్నే. సో ఇది కూడా చాలా చాలా బాగుంటుంది, అస్సలు డస్ట్ ఏం ఉండకుండా మొత్తం మంచిగా క్లెన్స్ చేస్తుంది అన్నమాట. సో ఈ క్లెన్సింగ్ వాటర్ మిసిలర్ క్లెన్సింగ్ వాటర్ ఇది కూడా చాలా బాగుంటుంది. గార్నియర్ది చాలా చాలా ఫేమస్ కూడా, ఎక్కువ మంది వాడతారు, చాలా బ్రాండ్స్ వచ్చాయి కానీ ఇదైతే నేను ట్రస్టెడ్ లాగా. ఇంకొకటి ఉంటుంది వీటిల్లోనే, ఇంకొకటి ఎల్లో కలర్ దాంట్లో ఉంటుంది, అది ఆయిల్ బేస్డ్ అనమాట, మరి ఎక్కువ మేకప్ వేసుకున్నప్పుడు అది పనికొస్తుంది, బట్ నేను చాలా కొంచెం వేసుకుంటాను కాబట్టి నాకు ఇది సరిగ్గా సరిపోద్ది. సో ఇదే మీతో షేర్ చేద్దాం అనుకున్నా, వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు ఏదైనా అవసరం ఉంటే కనుక మీరు తీసుకోండి. సో అదే చెప్దాం అనుకున్నా, ఇంకేంటి కబుర్లు అయితే. సో ఇంకా పండుగ వచ్చింది అండ్ రేపు ముక్కోటి ఏకాదశి అనుకుంటా కదా, సో మమ్మీ కాల్ చేసి చెప్పింది బియ్యంకి సంబంధించినవేమీ తినొద్దు అని. సో రేపు బియ్యంకి సంబంధించినవేమీ తినము, లైక్ బియ్యం వద్దు అంటే సగానికి ఎక్కువ అన్నీ పోతాయి. సో మీరేం చేస్తారు, ఉపవాసం ఉంటున్నారా ఏంటి అనేది చెప్పండి. నేను ఉపవాసం మొత్తం ఉండలేను కానీ నాకు కళ్ళు తిరిగేస్తున్నాయి అన్నమాట, అన్ని పుట్టినప్పటి నుంచి. ముందు నేను ఎవ్రీ సాటర్డే చేసేదాన్ని, ఫాస్టింగ్ చేసేదాన్ని, కానీ అన్వి పుట్టిన తర్వాత నుంచి నేను నాకు ఎంతో కొంచెమో
ఎక్కువ ఎంతో కొంత ఫుడ్ మాత్రం పడకపోతే, ఫుడ్ కాకపోతే అట్లీస్ట్ లిక్విడ్స్ అయినా సరే ఏదో ఒకటి తినకపోతే తాగకపోతే మాత్రం నాకు కళ్ళు ఇలా తిరిగేస్తున్నాయి. సో మన హెల్త్ ఎలా చెప్తే అలా వినడమే మంచిది. సో మంచిగా దండం పెట్టుకొని బియ్యంకి సంబంధించినవి ఏమీ తినకుండా రేపు ప్రే చేసుకుందాం. తర్వాత భోగి వచ్చేస్తుంది, సంక్రాంతి వచ్చేస్తుంది, కనుమ వచ్చేస్తుంది. సో రేపటి నుంచి ఫుల్ బిజీ ఉంటారు అందరూ కూడా. సో హోప్ మీ అందరిది కూడా చాలా మంచిగా అవ్వాలనుకుంటున్నా. అండ్ నిన్న మాకు ఫుల్ వర్షం పడింది హైదరాబాద్లో, చాలా ఏరియాస్లో పడింది అంట కదా. ఇంకొక 5 డేస్ వరకు వర్షాలన్నీ పడతాయి అంటున్నారు. సో ఇంట్లోనే ఉండి మంచిగా సెలబ్రేట్ చేసుకోండి మీ ఫెస్టివల్ని. సో అంతే అయితే నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. ఈ లింక్ ప్రోడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఫ్యాబ్రిక్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా నాతో షేర్ చేయండి. సో బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా. సో ఇప్పుడైతే షీట్ మాస్క్ అప్లై చేసుకోవాలి. దానికోసం ముందు ఈ మిసిలర్ వాటర్తోని ఫేస్ అంతా మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడంతా మీతో ఏంటో కబుర్లు చెప్పేస్తున్నాను, తర్వాత చూస్తే సరిగ్గా వెనక ఏదో డిస్టర్బెన్స్ ఉందని చెప్పి ఇంకా తీసేసి వాయిస్ ఓవర్ చేస్తున్నాను అన్నమాట. సో చాలా బాగుంటుంది మిసిలర్ వాటర్. ఏ రకమైన లిప్స్టిక్స్ అప్లై చేసుకున్నా, మస్కరాస్, కాజల్, అలా బోల్డ్ అప్లై చేసుకుంటాం కదా మనం, సో వాటన్నిటికి చాలా బాగుంటుంది. నార్మల్ సోప్ ఫేస్ వాష్తోనైతే పోవు, అవన్నీ ఉండిపోతాయి మనకు కనిపించినా కనిపించకపోయినా. సో మిసిలర్ వాటర్ మస్ట్ అన్నమాట, ఇంట్లో ఉండాల్సిందే. తర్వాత టమాటో షీట్ మాస్క్ వేసుకుంటున్నాను కదా, తర్వాత నాకు టీ ట్రీ వేసుకోవాలనిపించింది. సో టీ ట్రీ షీట్ మాస్క్ తీసుకొని జస్ట్ ఫేస్కి అప్లై చేసేసుకొని ఒక 15 మినిట్స్ మంచిగా రిలాక్స్ అయితే మనకి చాలా చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ రోలర్తోనే కొంచెం మనం అలా రోల్ చేసుకున్నాం అనుకోండి, రిలాక్సేషన్ చాలా మంచిగా ఉంటుంది. తర్వాత ఆ సీరం అంతా మన స్కిన్ లోపలికి మంచిగా పెనిట్రేట్ అవుతుంది. సో ఇక్కడైతే నేను రెస్ట్ తీసుకుంటున్నాను. అంతే అయితే ఈ వీడియోకి, హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో కాసేపు అయిన తర్వాత నేను ఫేస్ క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకా నా డేని కంటిన్యూ చేసేస్తాను అన్నమాట. సో పండుగలు అన్నిటికి మీ అందరికీ కూడా బాగా బాగా జరగాలని నేను కూడా ప్రే చేస్తాను. అండ్ స్టే సేఫ్, మాస్క్ పెట్టుకోవడం అసలు మర్చిపోవద్దు. ఈ మధ్యకాలంలో నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను, బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా షాప్స్ వాళ్ళు ఎవరూ పెట్టుకోవట్లేదు మాస్క్లు. ఎందుకు పెట్టుకోవట్లేదు ఇక్కడ అన్ని సూపర్ ఫన్నీ అనిపించిందని షేర్ చేశాను అంతే. ఎందుకు పెట్టుకోవట్లేదు అని అడిగితే భయపడితేనే వస్తుందమ్మా, భయపడకపోతే ఏం రాదు అన్న కేర్లెస్నెస్ అనేది నాకు బాగా అనిపిస్తుంది. బట్ ఎవరు ఎలా ఉన్నా మన వరకు మనం మాస్క్ పెట్టుకుందాము, జాగ్రత్తగా ఉందాము. సో బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.